నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు లక్ష్మణ్, మరో నిందితుడిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 4 అదుపులోకి తీసుకున్నారు. గత నెల 28 సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీరంగూడలో ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. చోరీ చేసిన బంగారాన్ని ముంబైలోని ఓ వ్యాపారికి గ్యాంగ్ అమ్మేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల్లోని ముత్తూట్ ఫైనాన్స్లో ఈ ముఠా దోపిడీలకు పాల్పడిందని తేల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్. ఆర్సీపురంలోని గత నెల 28 ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగిన దోపిడీ కేసుని సైబరాబాద్ పోలీసులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికి 10 నుంచి 15 కిలోల బంగారాభరణాలు కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చూస్తున్న సమాచారం. దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే ముంబై కేంద్రంగా ఈ దోపిడీకి ప్లాన్ జరిగినట్లు చెప్తొచ్చు. ఎందుకంటే ముంబై జైల్లో అయితే శిక్షణ అనుభవించిన లక్ష్మణ్ అనే ఒక పాత నేరస్తుడు అక్కడ ఉన్న జైల్లో ఉన్న పాత నేరస్తులందరితో కలిపి గ్యాంగ్ ఏర్పాటు చేసి వారి ద్వారా ఒక ముఠాగా తయారై ఈ దోపిడీలో పాల్పడ్డాడు. అయితే ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, అటు మహారాష్ట్రలో కావచ్చు, మొత్తం ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా 28 ముత్తూట్ ఫైనాన్స్ వరకు లక్ష్మణ్ అతని గ్యాంగులు ఇప్పటివరకు చోరీ చేసినట్లుగా ప్రధానంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ముత్తూట్ లో చోరీ చేయడానికి ఒక పక్కా ప్లాన్, ఒక వ్యూహం ప్రకారం దాదాపు 4 రోజుల పాటు రెక్కి నిర్వహించిన తర్వాతనే ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడైన లక్ష్మణ్ తో పాటు మరొక 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 10 నుంచి 15 కిలోల బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా బంగారం స్వాధీనం చేసుకోవాల్సినది. అయితే దీంతో మిగతా నిందితుల వాళ్ళ కోసం ఇంకా తాము వాదిస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, దోచుకున్న బంగారం ముంబైకి చెందిన వ్యాపారికి అమ్మేసినట్లుగా మనకి వివరాలు అందుతున్నాయి, వాటి రికవరీ సంగతి ఏంటి, దాని గురించి ఆయన పోలీసులు చెప్పారు. ఏదైతే ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన మరుసటి రోజునే ఇక్కడ పూనా సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ బంగారం మొత్తం కరిగించి దాన్ని ముంబై చెందిన ఒక వ్యాపారికి అమ్మినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే దోపిడీ దొంగలు ఏదైతే జైల్లో ఉన్నప్పుడే గ్యాంగ్ గా ఏర్పాటై దోపిడీ దొంగలు ఎవరికి వారికి సంబంధం లేనట్టుగా ఎవరికి వారు దోపిడీ చేసిన బంగారాన్ని మొత్తం కూడా పంచుకొని వారి ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. లీడర్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్కి వాళ్ళకి సంబంధించిన అడ్రస్ కూడా తెలియదని చెప్పి తాను చెప్పడంతో కేవలం ఏదైతే లక్ష్మణ్ దగ్గర ఉన్న బంగారాన్ని మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే లక్ష్మణ్ ఎవరైతే ముంబై వ్యాపారికి అమ్మకం జరిపాడో ఆ ముంబై వ్యాపారి నుంచి కూడా బంగారం స్వాధీనం చేసుకున్నా ముంబై వ్యాపారాన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు ఎక్కడ బంగారాన్ని అమ్మారు, వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయాన్ని కూడా తాము కనుక్కునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.